అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఎంత చిమ్మ చీకటైనా సూర్యుడు వస్తే కరిగిపోవాల్సిందే ఎంత బాధైనా అమ్మని చూస్తే మాయమవ్వాల్సిందే ఎంత ఆకలైనా అమ్మ చేతి వంట తినగానే లొంగిపోవాల్సిందే మరేంద కాలసం ఈ రోజు మన ఆకల్ని అమ్మ చేతి వంటలోని ఈ టేస్టీ వంటకంతో తీర్చేసుకుందాం అమ్మ చేతి వంటలో మనందరికి నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ తయారు చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ డాక్టర్ విజయరావు గారు హాయ్ విజయరావు గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు బాగున్నాను సమ్మర్ సమ్మర్ వేడి వేడిగా ఉంది అవును అవునమ్మ సమ్మర్ స్పెషల్ ఏంటి ఎక్కడికి చల్ల ప్లేసెస్ కది ఎక్కడికి ట్రిప్ వేయలేదా ఇంకా వేయలేదమ్మా ఇంకా ముందుందిగా ఇంకా ఎక్కువ సమ్మర్ మీరు ఎక్కడ బిజీ బిజీగా ఉన్నారు ఇట అమ్మ చేతి వంట అటు యూట్యూబ్ లో చాలా మంది నార్త్ ఇండియన్స్ కోసం హిందీలో షో చేస్తున్నారు కదా తమిళ్ కూడా తమిళ్ తమిళ్ మాట్లాడటం వచ్చింది తమిళ్ కూడా నేను తమిళ్ చూడలా హిందీ తమిళ్ ఈ సైడ్ పంపిస్తాను అవునా సూపర్ చాలా అంటే ఇప్పుడు కూడా మీకు వచ్చిన విద్యని ఎక్కడ మీన్స్ నెగ్లెక్ట్ చేయకుండా చాలా చక్కగా ఓపిగ్గా ఇంట్లోనే ఒక చిన్న టేబుల్ మీద ఆవిడ యూట్యూబ్ లో తనకు తెలిసిన రకరకాల వంటకాలను చూపిస్తున్నారు ఇట్స్ అంటే ఎంత ఓపిక చూడండి ఏదైనా మనందరికీ ఒక విద్య తెలుసు అంటే దాన్ని ఆ ఏముందిలే ఇంకా అయిపోయింది కదా చెప్పేశాం కదా రికార్డులు వచ్చేసినాయి కదా టీవీలో కూడా చేస్తున్నాను కదా అని వదలకుండా ఆవిడ ఇంకా ఇక్కడ చేయలేని ఎన్నో రకరకాల వంటకాలని అక్కడ యూట్యూబ్ లో చేస్తూ ఓపిక్గా నేర్పిస్తూనే ఉన్నారు ఇంత చెప్పాను కదా నాకు ఇంతకన్నా మంచి టేస్టీ వంట పెట్టాలి తప్పకుండా ఇది బైట్స్ అన్నమాట చాలా స్టార్టర్స్ అంటారు కదా అదే మాదిరిగా ఉంటుంది అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కదమ్మా వాళ్ళు మారం చేస్తారు ఈవినింగ్ ఏదో ఒకటి దీని పేరు అటుకులు బైట్స్ అన్నమాట యాక్చువల్లీ పోహా బైట్స్ అని కూడా అంటాము ఇది అటుకులు బైట్స్ అటుకుల బైట్స్ సూపర్ సమ్మర్ స్పెషల్ గా పిల్లలందరికీ ఒక మంచి స్నాక్ ఐటమ్ చేస్తున్నా అన్నారు విజయరావు గారు అంటే నా కోసం కూడా అదే అటుకుల బైట్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం అటుకుల బైట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ముక్కలు శనగపిండి పచ్చి మామిడి తురుము పసుపు నువ్వులు నూనె ఉల్లిపాయ ముక్కలు పాలకూర ఉప్పు సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి మనం ముందుగా పిండి మిక్స్ చేసుకోవాలి అలానే డీప్ ఫ్రైయర్ అనే ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేసేద్దాం మిక్స్ చేసుకోవడానికి బౌల్ ఓ అటుకులు నీళ్ళలో నానబెట్టు కొద్దిగా తడిపేస్తే తడిపటమే మరి మెత్తగా కాదు అలానే ఇలా నీళ్ళు తీసేస్తే ఇలా పొడి పొడిగా పొడి పొడిగా శనగపిండి వేస్తే స్టిక్ అవుతుంది ఇది ఇందులో పాలకూర ఓ పాలకూర ఏంటంటే హెల్త్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు అంతేగా ఈ మధ్య అందరికి తెలుస్తుంది మా ఎక్స్పర్ట్లు అందరికి కారం ఇష్టం నాకు చక్క కారం వేసేస్తుంది బాగుంది నువ్వులు నువ్వుల పైన రోల్ చేయడానికి మళ్ళీ నీకు ఇష్టమైంది మ్యాంగో పచ్చి మ్యాంగో తురుము కొంచెం పసుపు ఉప్పు నేను అనుకుంటా అందరికీ ప్రేక్షకులకి వ్యూవర్స్ కి అరే ప్రవీణకి ఏం వెరైటీ చేసి పెట్టాలా అని ఫస్ట్ నువ్వు టేస్ట్ చూస్తావు కదా అవును
అందరూ కామన్ గా అడిగేది ఏంటంటే మీరు ఏంటి ప్రవీణ గారు అన్ని బాగున్నాయి అని చెప్తారు అన్ని బాగుంటాయా నిజంగా అని అడుగుతారు నిజంగా బాగుంటాయి ఎందుకంటే ఏ టేస్ట్ దాంది అన్నమాట ఒక ఒకేసారి రెండు మిల్క్ షేక్లు చేసినా కూడా ఏ షేక్ ఆ టేస్ట్ అలా అనిపిస్తది చాలా డిఫరెన్స్ ఉంటది తెందొచ్చు దానికి ఇలా మనం మాటకుల్ల బాగా పిండి కలిసిన తర్వాత వాటిని బా ముద్దల్లాగా చేసి బైట్స్ లాగా చక్కగా కావాల్సిన షేప్ లో తర్వాత మన నువ్వుల్లో కొంచెం డిప్ చేసి రోల్ చేసి పెట్టాము ఆయిల్ కూడా వేడెక్కింది సో నేను ఫ్రై చేస్తా ఉంటాను సో ఇలా వేడికిన ఆయిల్ లో మనం తయారు చేసుకున్న అన్నిటిని వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతాయి తొందరగానే అయిపోయింది కూడా కదా చక్కగా గబగబ అంటే ఒక 5 నిమిషాలు చాలా అటుకుల వాటర్ వేసి కడిగేయడమే కడిగి తీర్చేయడం ఎవరైనా సడన్ గా వస్తే కూడా చక్కగా చేసుకోవచ్చు వెరైటీ సో ఇలా మనం తయారు చేసిన ఆర్టికల్ బైట్స్ అన్నిటిని వేడెక్కిన ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఆర్టికల్ బైట్స్ రెడీ అయిపోయినట్టే బైక్ నుంచి ఎక్కువ స్నాక్స్ తేకుండా ఇలానే చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అటుకులు అంత ఆయిల్ కూడా పీల్చుకోవాలి లేదు పీల్చు మళ్ళీ ఇందులో ఆలు ఇల్లు ఏం వేయలేదు కూడా నేను అసలు ఏం వేయలేదు కొంచెం కలర్ ఇంకొంచెం కదా కొద్ది కలర్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది మనం శనగపిండి బదులు కొద్దిగా బియ్య పిండి అలా వేసుకోవచ్చు అంటే అటుకులే బియ్య పిండి కదా అందుకనే సేమ్ ఎందుకనే వేయలేదు మిగిలిన కూడా వేసుకోండి ఓకే అసలు ఆయిల్ పీలవలేదు మనం ఎంత ఆయిల్ వేసామో అంత అలాగే ఉంది సంబంధించి లేదు నూనె పీల్చదు నూనె పీల్చదు ప్లేట్ లోకి సరి చేసుకో వేడి వేడిగా అటుకుల బైట్స్ రెడీ ఓకే విత్ లసన్ చట్నీ అంటే వెల్లుల్లి చట్నీ అల్లం ఓన్లీ వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి చట్నీ ఏమంటారు చట్నీని లసన్ చట్నీ అంటారు లసన్ చట్నీ అవును బాగుంటది నీకు కారకారంగా చాలా వేడి వేడిగా ఉన్నాయి బైట్స్ నేను పులిపెక్క నుంచి వచ్చిన అసలు మ్యాంగో మ్యాంగో వేసాను అవును సూపర్ ఉంది సో ఇప్పుడు కారం కారం ఇది ఎలా చూసారు అదే ఎండు మిరపకాయ నానబెట్టేసి అది వెల్లుల్లి
ఉప్పు అవన్నీ మిక్స్ చేయడం గ్రైండ్ చేయడం అంతే. దానిలో నూనె వేయాలి. పులుపు కోసం చింతపండు వేసుకోవడం ఏం అవసరం, అవసరం ఉంటే మనం నిమ్మరసం వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే వెనిగర్ వేస్తారు. వెనిగర్ మీరు వేసారు? వెనిగర్ నేనే కొంచెం వెనిగర్ వేసాను. ఎంత బాగుందో, నేను ఆపకుండా తింటున్నప్పుడు మీకు అర్థమైపోయింది కదా. సమ్మర్ ఎంజాయ్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది బైట్స్ ఇది. చాలా అంటే ఉప్పు కారాలు హెవీ హెవీగా మసాలా ఫ్లేవర్లో ఏం లేకుండా చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడాలి, మీ పిల్లలకు పెట్టాలి. ఎందుకంటే చాలా చాలా బాగుంది. అంటే బంగాళాదుంపతోనే చేసిన ఇలాంటివి మనం ఎక్కువ ఏమి లేదు, అది లేకుండా చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడు పూహే చేస్తాం అటుకులతో. నిజమే, ఇది చేసాక అది కొన్ని రోజులు పక్కన పెట్టేస్తాం. చాలా బాగుంది విజయరా గారు, ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ. మరి మీరు కూడా తయారు చేసారుగా, ఎందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అటుకుల బైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, పచ్చిమామిడి తురుము, పసుపు, నువ్వులు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, ఉప్పు. అటుకుల బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానపెట్టిన అటుకులు, కొద్దిగా సరిపడినంత శనగపిండి, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, పచ్చిమామిడి తురుము, కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత వాటిని బైట్స్ లాగా తయారు చేసుకొని నువ్వుల్లో రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల బైట్ రెడీ. సో సమ్మర్ స్పెషల్గా ఇంట్లో పిల్లలందరూ ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లో తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ ఐటమ్ తయారు చేసాం. టేస్ట్ అదిరిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.